హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది కదా ఇంకా మీటింగ్ మీటింగ్లో మనం తనకి వచ్చిన మిషన్ ఎడ్యుకేషన్ ఐడియా గురించి చాలా గొప్పగా చెప్తారు మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం ఎడ్యుకేషన్ చదువు గురించి మాత్రమే కాదు వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా మనం బయటికి తీసుకురావాలి స్పోర్ట్స్ ఏరియాలో కానీ మ్యూజిక్ ఏరియాలో కానీ ఇలా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళని ముందుకి దూసుకుపోయేలా చేయాలి అని చెప్పి ఇంకా మను ఇచ్చిన ఒక కొత్త ఐడియాతో బోర్డ్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మను యొక్క థాట్ అండ్ మన యొక్క ప్రెజెంటేషన్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అదంతా చూసి తట్టుకోలేక జెనస్గా ఫీల్ అయిన శైలేంద్ర మాత్రం బోర్డు మీటింగ్ అయిపోయాక మనూతో వచ్చి కావాలనే వాళ్ళ నాన్న టాపిక్ని తీసుకువస్తాడు ఇంత బాగా మాట్లాడుతున్నావు ఇదంతా మీ నాన్న పోలికనుకుంటా ఇంతకీ మీ నాన్నెవరో నీకు తెలుసా అసలు మీ నాన్న ఎక్కడుంటారో నీకు తెలుసా నాన్న ఎప్పుడైనా పిలిచావా అని కావాలనే మనూని హర్ట్ చేయాలని మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర మను చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా మను దగ్గరికి మహేంద్ర వచ్చి మను నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది శైలేంద్ర నిన్న మాటలన్నీ నేను విన్నాను మను ఇకపై నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ కంకణం చూడు ఈ బంగారు కంకణాన్ని నేను నా రిషికి ఇవ్వాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కాలేజ్కి అండగా తోడుగా మాకు అండగా తోడుగా నువ్వు నిలబడ్డావు రిషి ఒకవేళ ఇక్కడ ఉండి ఉన్నా నీకే ఇవ్వమని చెప్పేవాడు ఇది కేవలం కంకణం మాత్రమే కాదు ఇది నా బాధ్యత నా కొడుకుకి నేను ఇవ్వాల్సిన గౌరవం రిషి స్థానంలో నీకు ఇస్తున్నాను అంటే నేను నా కొడుకుగా నేను ఒప్పుకున్నట్టే కదమను ఇకపై నీకు నాన్న లేరు నాన్న ఎలా ఉంటారో తెలియదు నాన్న ఎవరు అనే ప్రశ్నలు నీ మైండ్లో ఉండకూడదు ఎందుకంటే నేను నీ నాన్నలాగాని నువ్వు నన్ను అనుకోవచ్చు అని చెప్పి ఇంకా చాలా ఎమోషనల్గా చెప్తారు మహేంద్ర మను ప్రేమగా మహేంద్రని హక్ చేసుకుంటారు ఇంకా అలా మహేంద్ర మను అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మను ఇకపై నీకు ఎవ్వరూ లేరు నువ్వు ఒంటరి వాడివి అనే ఫీలింగ్ నీ మనసులోండి తీసేసి సరేనా రా భోజనం చేద్దాం అని మహేంద్ర మనుని లంచ్కి తీసుకువెళ్తారు ఇంకా అలా ఏంజల్ అందరికి వడ్డిస్తూ ఉంటుంది మహేంద్ర వసదార మను ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు ఇంకా అలా మను అయితే ఏంజల్ వైపు చూస్తూ ఉంటారు ఏంజల్ నువ్వు భోజనం చేస్తావా అని అడుగుతారు లేదు మను మీరు చేశాక చేస్తాలే అని అంటుంది ఏంజల్ లేదు లేదు నువ్వు తర్వాత చేయడం ఎందుకు కూర్చో అని అంటారు మను పర్లేదు మను అని అంటుంది ఏంజల్ కూర్చోమన్నానా అని ఇంకా కూర్చోమని చెప్పి ఏంజల్కి తన చేత్తోనే వడ్డిస్తాడనమాట మను అదంతా చూస్తున్న వసుధారాయణ్ మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంజల్ కూడా అలా ఇంకా వైపు చూస్తూ ఉంటుంది టైంకి భోజనం చేయాలి అప్పుడే మనుషులు ఫిట్గా ఉంటారు భోజనం చేయి అని ఇంకా అందరు కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు అదంతా దూరం నుంచి చూస్తున్న శైలేంద్ర చా ఈ మనుగాన్ని మానసికంగా కృంగతిద్దామంటే ఏంటి బాబాయ్ ఇలా చేశారు అసలు బాబాయ్ బాబాయ్ వల్ల ఇదంతా జరిగింది వాడికి లేనిపోని ధైర్యాన్ని బాబాయ్ కల్పించాడు ఇలా ఊరుకుంటే లాభం లేదు ఆ మను గాడి అసలైన తండ్రి ఎవరో తెలుసుకోవాలి తెలుసుకుంటా తెలుసుకొని వాడికి పుండుపై కారం చల్లుతా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇంకా వసుధార తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి వసుధారాకి ఒక మెసేజ్ వస్తుంది వసుధార మెసేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతుంది వసుధారా ఇంకా వసుధారా దగ్గరికి ఏంజల్ వస్తుంది వసు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఏంజల్ ఏం లేదు నే నేను ఇప్పుడే బయలుదేరాలి అని అంటుంది వసుధారా ఏమైంది వసు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా చెప్పు నేను కూడా వస్తాను అని అంటుంది ఏంజల్ అదేమీ నేను ఇప్పుడే వస్తాను అని వసుధార చాలా కంగారుగా బయలుదేరుతుంది ఒక ప్లేస్కి ఏమైంది వసుకి అని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా వసుధార ఒక ప్లేస్కి రీచ్ అవుతుంది అక్కడ రాజీవ్ కనిపిస్తాడు వెంటనే రాజీవ్ కాలర్ పట్టుకుంటుంది వసుదారా ఎక్కడా చెప్పు నాన్న ఎక్కడా అని అడుగుతుంది వసు కాలర్ వదులు నువ్వు ఈ క్యారెక్టర్ కాదు ఈ మధ్య ధైర్యంగా మారావు కానీ నా విషయంలో ఎప్పుడు నువ్వు భయపడుతూనే ఉంటావు కదా మావయ్య సేఫ్గానే ఉన్నారు మావయ్య గారిని నేను కావాలని కిడ్నాప్ చేశా ఎందుకో తెలుసా నువ్వు ఎంత చెప్పినా నా మాట వినట్లేదు కాలేజ్ నుండి బయటికి పంపించేయాలన్నా కాలేజ్నే పట్టుకొని వేలాడుతున్నావు చచ్చిపోయిన రిషిగాడు తిరిగి వస్తాడు 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 అని జపం చేసుకుంటూ కూర్చున్నావు రిషిగాడు రాడు నువ్వెప్పటికీ ఇలాగే ఉండిపోతావు అలాంటప్పుడు నీకొక తోడు కావాలి కదా నన్ను పెళ్లి చేసుకోవసు హ్యాపీగా నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని అంటాడు రాజీవ్ ఇంతకీ నాన్న ఎక్కడా చెప్తావా చెప్పవా అని అంటుంది వసుధారా చూపిస్తాను రా వసు నీ దగ్గర నేను ఎందుకు దాచిపెడతాను చెప్పు రా అని చెప్పి ఇంకా చక్రపాణి దగ్గరికి తీసుకువెళ్తాడు రాజీవ్ వసుదారాని ఇంకా రాజీవ్ అయితే అలా చక్రపాణికి మొత్తం కట్టేసి కిడ్నాప్ చేసి ఇంకా ఫేస్ అంతా పాపం చాలా దెబ్బలతో ఉంటుందనమాట నాన్న అని వెళ్ళబోతూ ఉంటుంది వసుధారా ఏ వసు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య గారు సేఫ్గానే ఉంటారు ఏం కాలేదు నేను కొట్టలేదు చచ్చా మావయ్య గారు దైవంతో సమానం మావయ్య గారు నేను ఎందుకు కొడతాను నేను కొట్టలేదు వసు జస్ట్ చిన్న యాక్సిడెంట్ చేశానంతే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడు ఇలా కట్టేశాను ఓకే ఇదిగో తాలి రెడీగానే ఉంది నీకు తాలి కట్టేస్తాను నా పని అయిపోతుంది అని ఇంకా రాజీవ్ వసుధార దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకా వసుధార అయితే చాలా భయపడుతూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి వెళ్ళిక్కండి అని అరుస్తూ ఉంటుంది నువ్వెంత చెప్పినా ఇవాళ నీ మాట నేను వినను వసు కాలేజ్ గురించి నాకు అవసరం లేదు ఎవరి గురించి నాకు అవసరం లేదు నాకు కావాల్సింది నువ్వు మాత్రమే రావసు పెళ్లి చేసుకుందాం అని ఇంకా కావాలనే వసుధారా దగ్గరికి వెళ్తూ ఉంటాడు రాజీవ్ కరెక్ట్గా అదే టైంకి ఎక్స్క్యూజ్ మీ అనే ఒక గొంతు వినపడుతుంది ఇంకా వెంటనే అటుగా తిరిగి చూసేసరికి అక్కడ మను కనబడతాడు ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఏంట్రా ఇప్పుడు నువ్వు హీరో అనుకుంటున్నావా వచ్చి కాపాడేస్తావా అని అడుగుతాడు రాజీవ్ రే నేను హీరోని కాదు కాకపోవచ్చు కానీ ఒక సాటి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూసి చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదురా ఈ మను అని అంటాడు మను ఓ నాకు తెలుసు భయ్యా నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు కాబట్టి నా అరేంజ్మెంట్స్లో నేనున్నాను రేయ్ అని పిలుస్తాడు ఇంకా రౌడీలు అందరూ వస్తారన్నమాట ఈ రౌడీలని దాటుకుని వచ్చేసరికి నేను వస్తువు మెడలో తాలి కట్టేస్తాను అని అలా ఇంకా రౌడీలనైతే అయితే మను పైకి పంపుతాడు ఇంకా రాజీవ్ మను ఆ రౌడీలందరినీ ఇంకా బాగా కొడుతూ ఉంటాడనమాట ఇంకా అంటే వసుధార ఏమో పాపం తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి వసుధారాకి ఒక రాడ్ అనేది దొరుకుతుంది ఇంకా రాడ్తో వసుధార రాజీవ్ని కొడుతుంది ఏంటి వసు నన్నే కొట్టాలనుకుంటున్నావా అని అంటాడు అదే టైంకి ఇంకా వసుధార అయితే బాగా కొడుతూ ఉంటుందన్నమాట రాజీవ్ని ఇదే టైంకి ఇంకా ఇటువైపు రౌడీలందరినీ ఫినిష్ చేసేస్తాడు మను ఏంటి మేడం ఏంటి మీరు రాడ్తో కొడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఇలా కాదు మేడం ఎలా సమాధానం చెప్పాలో మీకు తెలుసు కదా ఇంకొకసారి ఏ విధవైనా ఆడదాని వంక చూడాలంటేనే గుగుబులు పుట్టేలా ఒంట్లో వణుకు పుట్టేలా ఒక్కటి కొట్టండి మేడం వీడికి దెబ్బకి జీవితంలో గుర్తుండిపోవాలి అని అంటాడు మను ఇంకా వసదార పోస్టర్ల విషయం అన్ని విషయాలు గుర్తు చేసుకొని తన కాలికి ఉన్న చెప్పు తీసుకొని ఆ చెప్పుతో రాజీవ్ని పటా పటా పీకుతూ ఇంకా బాగా కొడుతుందనమాట వసదారా ఇంకా రాజీవ్ చాలా పగతో రగిలిపోతూ ఉంటాడు ఇటువైపు చక్రపాణిని ఇంకా విడిపిస్తారు మను ఇంకా వెంటనే రేయ్ వెళ్ళరా వెళ్ళు వెళ్ళి బాబుని చూసుకో అంతేకాని ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావా అని అంటారు చక్రపాణి ఇంకా రాజీవ్ వెళ్ళిపోతూ ఉంటాడు వసూ గుర్తుపెట్టుకో ఇన్నాళ్ళు నీపై నాకు కేవలం ప్రేమ మాత్రమే ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు నీపై నాకు పగ పెరిగింది వస్తా మళ్ళీ వస్తా నువ్వు ఊహించని కోలుకోని దెబ్బ కొడతా అని అలా వెళ్ళిపోతాడు మను అప్పుడే కరెక్ట్గా మను కాలర్ ఒకరు సారీ మను కదా రాజీవ్ రాజీవ్ అలా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రాజీవ్ కాలర్ ఒకరు పట్టుకుంటారు రేయ్ అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మను నవ్వుతూ ఉంటాడు వీడు కాకపోతే ఇంకెవరు కాలర్ పట్టుకున్నారు అని చూసేసరికి ముకుల్ అన్నమాట ఇంకా ముకుల్ అలా రాజీవ్ని చెంప మీద ఒక్కటి కొడతాడు ఏయ్ అని అంటాడు రాజీవ్ రేయ్ నువ్వు ఎంత పెద్ద క్రిమినలో నాకు తెలుసు ఇన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటే ఊరుకుంటాం ఊరుకుంటామనుకుంటున్నావా రా పోలీస్ స్టేషన్కి అని ఇంకా ముగ్గులైతే అరెస్ట్ చేసి రాజీవ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు ఇంకా అలా పాపం రాజీవ్ నిండి కాపాడుతాడు మను వసుధారాని అని వసుధారా మను దగ్గరికి వచ్చి ఆ మనుగారు నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది అని అడుగుతారు ఏం లేదు మేడం ఏంజల్ మీతో మాట్లాడడం నేను విన్నాను ఏదో కంగారుగా మీరు బయటికి వెళ్తుంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుందని మిమ్మల్ని జస్ట్ ఫాలో అయ్యానంతే అని అంటారు మను చక్రపాణికి పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా హాస్పిటల్లో చక్రపాణి అయితే పర్లేదు బాబు ఇప్పుడు బాగానే ఉంది అని పాపం ఇంకా అలా చక్రపాణికి ఫస్ట్ ఎయిడ్ చేపిస్తూ ఉంటారు మను అండ్ వసుధారా అదే టైంకి ఇంకా వసుధార అయితే అలా ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి కిందకి వెళ్ళాలనుకుంటుంది ఇంకా అలా వెళ్ళేలోపు తనకి ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది పక్కకి చూస్తుంది పక్కన చూసేసరికి అక్కడ ఒక వార్డ్లో రిషి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు రిషిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధారా తన కళ్ళు తననే నమ్మలేకపోతూ ఉంటాయి రిషి సార్ అని చెప్పి ఇంకా రిషి దగ్గరికి వెళుతుంది వసుధారా అప్పుడే ఇంకా డాక్టర్స్ అమ్మా ఎవరు మీరు అని అడుగుతారు రిషి సార్ అని అంటారు ఈయన పేరు రిషీనా అని అడుగుతారు అవును సార్ ఈయన ఈయన నా భర్త అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది వసుధారా ఓ అవునా ఈయన అడ్మిట్ చేసిన వాళ్ళని మీకు చూపిస్తాను రండి అని ఇంకా నర్స్ అయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడైతే కొంతమంది లైక్ పోలీస్ అయితే కూర్చొని ఉంటారు సర్ మీకు రిషి సర్ అని అడుగుతారు ఏమ్మా ఇతను నీకు తెలుసా అని అడుగుతారు తెలుసు సార్ ఆయన భర్త అని అంటుంది వసుదారా ఓ అవునా యాక్చువల్లీ ఈయన మాకు దొరికి చాలా రోజులైందమ్మా కానీ వీరు కోమాలోనే ఉన్నారు ఇదిగో ఇప్పుడే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది వీరు ఎక్కడ దొరికారనేది ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో దొరికారు ఎవరో ఒకడు వీళ్ళని తీసుకువెళ్తూ పోతూ ఉంటే మాకు అనుమానం వచ్చి వాడు వెంటపడ్డాం వాడు ఇతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే అతన్ని అప్పటి నుండి ట్రీట్మెంట్ చేసిపిస్తున్నాం అతని కోసం మేము ఎంతగానో వెతకాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నాం కానీ ఎక్కడ అసలు అతను బయటికి స్పృహలోకి వస్తేనే కదా అతను ఎవరు అతని వాళ్ళెవరో అని తెలుసుకోవడానికి ఇన్ని రోజులుగా మేము ఎప్పటి నుండో ఎప్పుడీ కేసు సాల్వ్ అవుతుందా ఎప్పుడు ఇతని రిలేటివ్స్ ఎవరైనా వస్తారా అని వెయిట్ చేశాం ఇవాళ వచ్చావు అని అంటారు ఇంక వెంటనే వసుధారా వాళ్ళకి నమస్కరిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది పర్లేదమ్మా ఇప్పటికైనా మా కేసు సాల్వ్ అయింది అది మాకు హ్యాపీ అని అంటారు ఆ పోలీస్ ఇంకప్పుడే మను ఆ పోలీస్ దగ్గరికి మా వసుధారా దగ్గరికి వస్తారు మేడం ఏమైంది అని అడుగుతారు సర్ మనుగారు ఒకసారి చూడండి రిషి సార్ రిషి సార్ అని చెప్తుంది ఇంకా రిషిని చూసి మను కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రిషి సార్ మేడం అని అంటారు అవును ఇప్పటి వరకు సార్ కోమాలో ఉన్నారంట సర్కి ట్రీట్మెంట్ జరుగుతుందంట సర్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది వసుధారా మేడం ఏడవద్దు రిషి సార్కి మీరంటే చాలా ఇష్టం మీరంటే ఎంతో ప్రేమ ఒకసారి మీ స్పర్శ తాకితేనైనా రిషి సార్లో చలనం వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను వసుధారా రిషి దగ్గరికి వెళ్తుంది రిషిని అలా చూస్తూ ఉంటుంది రిషి కోమాలో ఉంటాడు ఇంకా వసుధారా రిషి చేయి పట్టుకుని అలా ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఆ కన్నీళ్ళు అనేవి రిషి చేయిపై పడతాయి రిషి సర్ మీరు చాలా రోజుల తర్వాత కనిపించారని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే మీరు కోమాలో ఉన్నారని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సార్ కానీ ఒకటి నాకు తెలుసు మీరు బ్రతికే ఉన్నారని మీరు ఖచ్చితంగా నా కోసం బ్రతికే ఉన్నారని నాకు తెలుసు సార్ ఇకపై మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సార్ సర్ ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవండి ప్లీజ్ సర్ ప్లీజ్ రిషి సార్ అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా అలా ఇంకా వసుధారా రిషి చేపట్టుకోగానే రిషికి వెంటనే స్పృహ లైక్ కొంచెం కదులుతూ ఉంటాడనమాట రిషి ఒక్కసారిగా డాక్టర్స్ కూడా షాక్ అవుతారు ఇంకా రిషి అలా కళ్ళు తెరిచి వసుధారా వైపు చూస్తూ ఉంటాడు వసుధారా ఒక్కసారిగా రిషిని చూసి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది వసు వసుధారా అని అంటాడు రిషి ఇంకా రిషిని వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వసదార డాక్టర్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేడం ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు మీ టచ్తో ఆయనలో ఒక ఫీలింగ్ అనేది ఒక చలనం అనేది వచ్చింది నిజంగా మీది చాలా గ్రేట్ బాండింగ్ మీరు కొద్దిసేపు బయట ఉండండి వీరికి ట్రీట్మెంట్ మేము చేస్తామని చెప్పి ఇంకా వసదారాన్ని బయటికి పంపిస్తారు రిషికి ఇంకా మొత్తం హెల్త్ కండిషన్ అండ్ ట్రీట్మెంట్ అంతా చెక్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్స్ బయటికి వచ్చి మేడం నిజంగా మీరు ఏం కోరుకొని ఆయన చేపట్టుకున్నారో తెలియదు కానీ ఆయన కోమాలో నుంచి ఇప్పుడే బయటికి వచ్చారు ఇప్పుడు ఆయన కాస్త హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి వారిని మేము ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం మీరు హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వసదారా మను అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం ఇకపై మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు రిషి సార్ మీరు అనుకున్నట్టే మీ దగ్గరికి చేరుకున్నారు అని అంటారు మను ఇంకా వసుధారా అలా రిషి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ విషయం గారికి చెప్పాలి అని అంటుంది వసుధారా వద్దు మేడం మనం డైరెక్ట్గా రిషి సార్ని తీసుకువెళ్దాం అప్పుడు మన మహేంద్ర సర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటారు మనం అవును అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా కూడా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రిషిని డిశ్చార్జ్ చేసి అలా ఇంటికి తీసుకువెళ్ళి డోర్ నాక్ చేస్తారు ఇంకా అలా డోర్ వచ్చి తీస్తారనమాట మహేంద్ర మహేంద్ర రిషిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా రిషిని చూస్తూ నాన్న రిషి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటారు మహేంద్ర అలా ఇంకా రిషి తిరిగి వచ్చాక అందరూ ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్